జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత రాష్ట మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి డేవి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేసి హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణ సంచ పేల్చి పొంగూరు నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం నోవా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పొంగూరు నారాయణ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలో ఎన్టీఆర్ నగర్ నందు ఈరోజు మా ప్రీతమ నాయకులు పొంగూరు నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా కీలకమైనటువంటి మున్సిపల్ శాఖని అధిరోహించిన సందర్భంగా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు యువత తరఫున. అదేవిధంగా పెద్ద ఎత్తున కేక్ కట్ చేస్తూ అన్నదానం కూడా చేయబోతా ఉన్నాం. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకోవాలి. అన్యాయంగా అనవసరంగా నారాయణ గారి జోలికి వస్తే తెలుగు యువత చూస్తూ ఊరుకోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎదిగినటువంటి వ్యక్తిగా మనందరం గ్రహించాలి. నెల్లూరు నగరంలో యువతకి, ప్రజలకి ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి నారాయణ గారి తరఫున మేము చెప్పడం జరుగుతూ ఉంది. నారాయణ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. పోతే నెల్లూరు నగరంలో మనం చూసాం, గత సంవత్సరం రోజులుగా నారాయణ గారి మీద నాకంటే పోటుగాళ్ళు లేరని చెప్పి ఇద్దరు వ్యక్తులు విపరీతంగా మాట్లాడారు. విపరీతంగా ఆయన ఒక ఆయన కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేత, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మళ్ళా ఎమ్మెల్సీ అటెండర్లతో కూడా ఓట్లు రాయించుకొని గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆయన. ఆయన నారాయణ గారి గురించి పెద్ద స్క్రీన్లు వేశాడు. నెల్లూరు నగరంలో అభివృద్ధి ఏం జరిగింది, నారాయణ గారు ఏం చేశారు, అభివృద్ధి ఏం జరిగిందో నారాయణ గారు ఏం చేశారు, ప్రజలే ఎన్నికల్లో ఓట్ల ద్వారా బహిర్గతం చేశారు. 72,000 పైకు పైచిలకు ఓట్ల మెజార్టీ అంటే నెల్లూరు జిల్లాలోనే మొదటి స్థానం ఎప్పుడూ లేదు, ఇక మీదట రాదు, అది నారాయణ గారికే చెందింది చంద్రశేఖర్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. నువ్వు నీట్గా స్క్రీన్ మీద వేసి నారాయణ గారిని అవమానించావు కదా, 48 గంటల్లో కలెక్టర్ గారు నీ మీద విచారణ ఇవ్వకపోతే నిరంతరం కలెక్టర్ గారి ముందు గొడవ చేసేదానికి తెలుగు యువత సిద్ధంగా ఉంటుంది. అక్రమంగా ఇరిగేషన్ కాలువల మీద కళాశాలలు నిర్మించున్న అనిత హాల్ పక్కన నువ్వు ఏ రైటుతో కాలువలు ఆక్రమించావని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండి నాన్ పొలిటికల్ సంబంధించినటువంటి రెడ్ క్రాస్ కి ఏ విధంగా నువ్వు చైర్మన్గా ఇంకా కొనసాగుతావని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నీ కళాశాలలు ఎన్ని కళాశాలకు నీకు అనుమతులు ఉన్నాయి, నువ్వు ఎన్ని నడుపుతా ఉన్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు యూనివర్సిటీ నీ ఎన్ని సీట్లకు నీకు అనుమతి ఇచ్చింది, నీ దగ్గర ఎంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ లిస్ట్ ఏంది, నీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రశేఖర్ రెడ్డి 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి నారాయణ గారికి. చెప్పని పక్షంలో నీ అక్రమాల మీద, నీ అవినీతి మీద, నీ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయో వాటి అన్నిటి మీద పెద్ద ఎత్తున తెలుగు యువత పోరాటం చేస్తుంది. బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు నారాయణ గారికి, లేకపోతే తెలుగు యువత నిన్ను వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విజయవాడలో నేను తగుదునమ్మా అని చెప్పి వారం రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఆయన నెల్లూరులో కేబుల్ వైర్లు తెంపినంత ఈజీ అనుకుంటున్నాడు ఆయన రాజకీయం అంటే. నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, కౌన్సిలర్కి తక్కువ. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నావు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాలి, అనిల్కి నెల్లూరు నగరంలో అనిల్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 28 డివిజన్లు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు.
ఈరోజు ఏ సోషల్ మీడియా చూసినా అనిల్ బూతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జీవితాలు నాశనం చేశానని చెప్తా ఉన్నారు. ఆయన మళ్ళీ ఆడు చేరి కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎందుకు ఉండేది అండగా? నువ్వు రా నెల్లూరుకి. 28 డివిజన్లో నీ వల్ల నష్టపోయినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ముందు నువ్వు అండగా నిలవడు. ఆర్థికంగా నష్టపోయారు, అన్ని విధాలా నష్టపోయారు, కుటుంబాలు రోడ్ల మీద ఉండవు. ముందొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి నువ్వు. తర్వాత ప్రతిపక్షము అధికారము మా నారాయణ గారిని తిడుతూ గెలిస్తే వెళ్ళిపోతా ఇంకా రాను రాజకీయ సన్యాసం అన్నాడు. ఈయన వేసిన సవాళ్ళు స్వీకరించాలంట ఈయన పెద్ద పోటుగాడని. నీ సవాళ్ళు నువ్వే స్వీకరించు, నీ సవాళ్ళు నువ్వే స్వీకరించు. స్వీకరించి రాజకీయాలకు దూరం కాబో, నెల్లూరుకి రా నువ్వు. నీకోసం ఎదురు చూస్తా ఉంది తెలుగు యువత. నా వైలు కట్ చేసావు కదా, నీ అంత చూస్తాం రా నీలా నెల్లూరుకి రా చూద్దాం. జన్మదిన శుభాకాంక్షలు యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం.